మ్యాక్సీ మ్యాక్సివెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. జైల్ లవకుశ 24 డేస్ కలెక్షన్స్. ఈ మూవీ 24 రోజుల్లో 255.68 లక్షలు సాధించినట్టు తెలుస్తుంది. అలానే నెట్ కలెక్షన్స్ కూడా 160 కోట్లకు దగ్గరలో ఉన్నట్టు తెలుస్తుంది. తొడగొట్టే వంశంలో పుట్టినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అదే మాటని ఆల్రెడీ నిజం చేసే చూపించాడు. ఎందుకంటే ఇంతకు ముందు లెజెండ్ లో చెప్పినటువంటి డైలాగ్ ప్రకారం తను బాబాయ్ చేసినా గానీ అబ్బాయి చేసినా గానీ ఇటువంటి చరిత్ర సృష్టించేటటువంటి సినిమాలు తీయడం మా వంశంలో ఉన్నది అని ఇంతకుముందు బాలయ్య బాబు ఒక మీటింగ్ లో చెప్పిన విషయం తెలిసిందే. రేపు మరియు ఎల్లుండి ఈ 2 రోజుల యొక్క కలెక్షన్స్ కూడా ఒక్కసారిగా చూసుకున్నట్లయితే 280 కోట్ల దాకా వెళ్ళిపోయే అవకాశం అని ఉందని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఈ మూవీ ఇప్పటికే అద్భుతమైనటువంటి విజయం సాధించిన విషయం తెలిసింది. ఒక భయపెట్టేటటువంటి మేనరిజం తో జై క్యారెక్టర్ లో తను నటించినటువంటి విధానం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పడగొట్టేటువంటి రికార్డులు, ఆల్రెడీ ఉన్న రికార్డుల్ని పడేసేటటువంటి రికార్డులు ఈ సినిమాతో సాధించడం నిజంగా జై సాధించినటువంటి అద్భుతమైన విజయంగా చెప్పక తప్పదు. అలానే సరిపెట్టే కలెక్షన్స్ కాకుండా సరికొత్త కలెక్షన్స్ సృష్టించే విధంగా ఈ సినిమా ప్రస్తుతం మంచి టాప్ పొజిషన్ లో ఉండడం కూడా చాలా చెప్పుకోవాల్సిన విషయం. అలానే మెలిపెట్టే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా అద్భుతంగా కుదిరాయని చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే క్లైమాక్స్ లో ఇదే విధమైనటువంటి సన్నివేశం నిజంగా అద్భుతంగా, అసలు తెలుగు ఇండస్ట్రీలోనే ఇటువంటి సన్నివేశం, ఇటువంటి క్లైమాక్స్ ఏ సినిమా కూడా లేకపోవడం, ఒక అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని ఈ విధమైనటువంటి హైలైట్ సీన్ తో చూపించడం కూడా ఈ సినిమాకి చాలా బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. అలానే నసపెట్టేటటువంటి స్టోరీ కాదు ఇది. అసలు చాలా అద్భుతమైనటువంటి కథతోటి, కథా కథనాలతోటి జూనియర్ ఎన్టీఆర్ 3 గెటప్ల్లో ఈ సినిమాలో నటించి అసలు రక్తి కట్టించారనే చెప్పాలి. ఏ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ డిఫరెన్స్, అద్భుతమైనటువంటి డిఫరెన్స్ చూస్తూ ఒకనొక హైలైట్ పాయింట్లను ఇందులో జోడిస్తూ తను తీసినటువంటి ఈ మూవీ చాలా అద్భుతమైనటువంటి వసూళ్లు రాబడుతూ చాలా ఎత్తుకైతే వెళ్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే నాన్ బాహుబలి సినిమాగా వచ్చినటువంటి ఈ మూవీ ఈ సినిమాతో చాలా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబట్టి ఇంకా కలెక్షన్స్ నిలకడగా ఉండడమే కాకుండా ప్రస్తుతానికి అది క్రమక్రమంగా పెరుగుతున్నాయనే చెప్పాలి. మరి కొద్ది రోజుల్లో, ఇంకో 2 వారాల్లో కూడా ఈ సినిమా స్టడీగా ఉన్నట్లయితే గ్యారంటీగా 300 క్రోర్స్ క్లబ్ లోకి వెళ్ళిపోయి నాన్ బాహుబలి చిత్రంగా రికార్డు సృష్టించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.